హలో స్టూడెంట్స్, డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో బీసీఏ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది వచ్చేసి మనకి మేజర్ కోర్స్ పేపర్ అనమాట. కోర్స్ 8 పేపర్, అంటే లాస్ట్ పేపర్ మనకి. సో పేపర్ నేమ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే కొన్ని గన్షాట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే చేశాను. సో డెఫినెట్గా ఆ క్వశ్చన్స్ అనే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1, ఇంట్రడక్షన్ టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇందులో మనకి ఇంట్రడక్షన్ టైప్ కింద ఉంది కాబట్టి డెఫినెట్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. 5 క్వశ్చన్స్, మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ 5 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇందులో ఏంటంటే గన్షాట్ క్వశ్చన్స్ అని ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఇంట్రడక్షన్ టైప్ కాబట్టి మీరు ప్రతిదీ ప్రిపేర్ అవ్వాలి. సో అప్పుడే మీకు రిమైనింగ్ యూనిట్స్లో ఏదైనా కంటెంట్ కనుక మీరు మిస్ అయితే, సో థియరిటికల్గా మీరు యూనిట్ 1లో ఉన్న టాపిక్ అనేది మీరు డైరెక్ట్గా అటెంప్ట్ అయితే చేయొచ్చు, ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, యూనిట్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్. అలాగే సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రైమరీ సైజ్ ఫ్యాక్టర్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ మేనేజరికల్ ఇష్యూస్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అలాగే సెవెంత్ క్వశ్చన్, వాట్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెవలపింగ్ ఎ సొల్యూషన్ స్ట్రాటజీ ఫర్ ఎ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. అలాగే ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానింగ్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ ఇన్ ఎ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. సో ఈ 5 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో ఈ 5లోంచి మనకి మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్లు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీకు కనుక టైం టే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 1, ఇంట్రడక్షన్ టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఓకేనా? ఇవి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. యూనిట్ 1 నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సాఫ్ట్వేర్ క్వాలిటీ, సాఫ్ట్వేర్ ప్రొడక్టివిటీ, అలాగే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ సొల్యూషన్ స్ట్రాటజీ స్టెప్స్, అలాగే 9th క్వశ్చన్, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, అలాగే 10th క్వశ్చన్, ఎసెన్షియల్ ఇన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో 1 క్వశ్చన్ కన్ఫామ్గా తెస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ కాస్ట్ ఎస్టిమేషన్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో 2 గన్షాట్ క్వశ్చన్స్ అనేవి హైలైట్ చేశాను కదా. సెకండ్ క్వశ్చన్, 5th క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఈ 2లోంచి 1 క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఎగ్జామ్లో అయితే ఇస్తారు. సో కన్ఫర్మ్గా సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద సమ్ కామన్ టెక్నిక్స్ యూజ్డ్ ఫర్ సాఫ్ట్వేర్ కాస్ట్ ఎస్టిమేషన్. అలాగే 5th క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్, ఎస్ఆర్ఎస్. సో డెఫినెట్గా ఈ 2 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద 1st క్వశ్చన్ అనేది క్లియర్ చూసుకోవచ్చు. వాట్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ సాఫ్ట్వేర్ కాస్ట్స్? అలాగే 4th క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ కన్సిడరేషన్స్ ఇన్ ఎస్టిమేటింగ్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కాస్ట్స్? అలాగే 6th క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రైమరీ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్? అలాగే 9th క్వశ్చన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ఫార్మల్ లాంగ్వేజెస్ ఫర్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్? అలాగే 10th క్వశ్చన్, వాట్ ఆర్ సమ్ కామన్ ప్రాసెసర్స్ యూజ్డ్ ఫర్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్? సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ముందుగా 2nd క్వశ్చన్, 5th క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 1st క్వశ్చన్, 4th క్వశ్చన్, 6th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి. సో మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి యూనిట్ 2లో, ఓకేనా? సాఫ్ట్వేర్ కాస్ట్ ఎస్టిమేషన్. సో మనకి యూనిట్ 2 నుంచి మనకి ఎగ్జామ్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సాఫ్ట్వేర్ కాస్ట్ ఫ్యాక్టర్, అలాగే స్టాఫింగ్ లెవెల్ ఎస్టిమేషన్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్, అలాగే ఫార్మల్ స్పెసిఫికేషన్ టెక్నిక్స్, ప్రాసెసర్స్ ఫర్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. యూనిట్ 2 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్